సెలబ్రిటీ స్టేటస్ ఉన్న స్ట్రాంగ్ ఉమెన్స్ లో సుష్మితా సేన్ ఒకరు. ఓ పక్క బీ టౌన్ లో సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూనే ఫ్యాషన్ రంగంలో స్టార్ మోడల్ గా కొనసాగుతున్నారు. మరో పక్క ఓ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ గా ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని మరీ వారి ఆలనా పాలనా చూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మందిని డేట్ చేసిన సుష్మిత పెళ్లికి మాత్రం ఎప్పుడూ నో చెప్తూ వస్తున్నారు. నో చెప్పటమే కాదు, ఆమె ముందు ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే తన స్టైల్లో క్లాస్ పీకేవారు. అయితే అలాంటి సుష్మిత తాజాగా తనకు దగ్గరైనట్లు సోషల్ మీడియాలో అఫీషియల్ గా చెప్పేశారు ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్ మోదీ. అంతేకాదు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని కూడా తన సోషల్ మీడియా హ్యాండ్లింగ్ లో షేర్ చేశారు. అన్ని కుదిరితే త్వరలో సుష్మితను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా లలిత్ మోదీ ఓపెన్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే గతంలో సుష్మిత పెళ్లి గురించి మాట్లాడిన మాటలు అటు సోషల్ మీడియాలోనూ ఇటు బీ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ట్వింకిల్ ఖన్నా షో ట్వీక్ షోకు గెస్ట్ గా వెళ్లిన సుష్మిత ఆమె జీవితంలోని వివిధ సంఘటనల గురించి వివరించారు. పెళ్లి చేసుకోకపోవటానికి మీరు దత్తత తీసుకున్న పిల్లలే కారణమా అని అడిగిన ప్రశ్నకు సుష్మిత కాదంటూ సమాధానం చెప్పారు. తన పిల్లలు రెనీ, అలీసా తాను పెళ్లి చేసుకోకపోవడానికి అసలేమాత్రం కారణం కాదన్నారు. తాను రెనీని దత్తత తీసుకున్న తర్వాత తన ప్రాధాన్యతలు ఏమిటో తెలిసిన వ్యక్తే తనకు భర్తగా రావాలని అనుకుంటున్నట్లు సుష్మిత చెప్పారు. అయితే అందులోనూ వారేమీ తన పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ కాస్త భరోసా, తోడు ఉంటే చాలు కదా అన్నారు. కానీ తాను అనుకున్నట్లు ఏదీ జరగలేదని, తాను రిలేషన్లో ఉన్న ప్రతిసారి పెళ్లి వరకు వచ్చి ఆగేదని, అందుకు వారి వారి ప్రయారిటీలు మాత్రమే కారణమని సుష్మిత అన్నారు. వారి ప్రయారిటీలు వారుకుంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా తన ప్రయారిటీలు తనకు ఉంటాయి కదా అని ప్రశ్నించారు. అలా ప్రయారిటీలు సెట్ చేసుకుంటారు కాబట్టే పెళ్లి ముందు బొక్కబోర్లా పడుతున్నా అన్నారు. ఇప్పటివరకు 3 సార్లు పెళ్లి చేసుకునే స్థాయి నుంచి వెనక్కి వచ్చినట్లు సుష్మిత చెప్పారు. ఇక ఈ నిరాశను భరించలేకే తాను పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తనకు తన పిల్లలే ప్రయారిటీ అని, వారికి ఏజ్ వచ్చే వరకు తన అవసరం తప్పక ఉంటుందని అన్నారు. ఇక మరోసారి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని, వివాహ వ్యవస్థను నమ్ముతానని అన్నారు సుష్మిత. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెళ్లి ఎప్పటికైనా తప్పకుండా చేసుకుంటానని, కానీ ఏ వయసులో చేసుకుంటానో ఇప్పుడు చెప్పలేనన్నారు. ఇక ఆ తర్వాత తన సోషల్ మీడియా హ్యాండ్లింగ్ లో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు సుష్మిత. పెళ్లిని ఎవరు కనిపెట్టారో వారు నరకంలాగే ఉంటారంటూ ఓ కొటేషన్ ని పోస్ట్ చేశారు. ఆ కొటేషన్ లో అప్పట్లో కొత్త చర్చను రగిల్చారు. ఇలా పెళ్లిపై భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ మిస్ యూనివర్స్ తాజాగా లలిత్ మోదీతో మరోసారి డేటింగ్ లో ఉన్నారు. ఆర్యా 2 వెబ్ సిరీస్ తో చివరిసారిగా కనిపించిన ఈ బ్యూటీ తాజాగా లలిత్ మోదీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంతేకాదు ఇప్పటికైతే డేటింగ్ అన్ని అనుకున్నట్లు జరిగితే పెళ్లి కూడా జరగచ్చని లలిత్ మోదీ స్టేట్మెంట్ తో అందరినీ షాక్ చేశారు.